చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 9 ఏళ్లుగా మూతపడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల ఫ్లెక్సీలకు రైతులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్న ఏదైతే జీవో పాజ్ చేసి నిజాం పునరుద్ధరణ, నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ మీద సిఫార్సు కమిటీని 10 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శ్రీధర్ బాబును అధ్యక్షునిగా పెట్టి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కార్యవర్గ సభ్యులుగా పెట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డిని వీళ్ళందరినీ సభ్యులుగా చేర్చి మరి ఏదైతే మేము 2015లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను మూసేసిర్రు, అప్పటి నుంచి కూడా మేము మెట్పల్లిలో ఎన్నో ధర్నాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రస్తా రోకోలు చేసినాము, ప్రగతిభవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేసినాము. రైతులము ఎన్నో చేసినప్పటికీ మరి కేసీఆర్ గారికి కనువిప్పు కలగలేదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్లకు ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టి కూడా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మరి మూసివేసిన 3 చక్కెర ఫ్యాక్టరీలను నిర్పిస్తామని చెప్పారు. సిఫార్సు కమిటీ ఏర్పాటు చేసిందో మరి స్థానిక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులంతా హర్షిస్తున్నాం. దీనికోసం ఎన్నో రకరకాల పోరాటాలు, ఉద్యమాలు చేసి మరి కొన్ని పదవులు సుగా త్యాగం చేసిన రోజులున్నాయి. మరి అట్లాగే గవర్నమెంటు 100 రోజుల్లో హామీలు ప్రకటిస్తున్నది, మరి సుమారు 45-50 రోజులలోనే మరి ఈ కమిటీ వేసినందుకు రైతులను హర్షిస్తున్నాం. అట్లాగే కాకుండా ఇంకొకటి, మరి చెరుకు పంట సంవత్సరము సాగు చేయాలి కాబట్టి మరి విత్తనంకు సిద్ధం కావాలనే మాట సుత ఈ కమిటీ ద్వారా అతి త్వరలో మరి కమిటీ ఈ ఒక వాగ్దానము మరి రైతులకు ఇవ్వాలని, అట్లయితే మరి వచ్చే సంవత్సరం షుగర్ ఫ్యాక్టరీకి మరి సరైన చెరుకు సుత దిగు మరి సరిపోయేంత చెరుకు సుత విత్తనం సిద్ధం చేసి మరి వచ్చే పంట సీజన్కు సరిపోయేంత మరి ఏర్పాటు చేస్తారని మరి మీ మాట కోసం మేము ఎదురు చూస్తామని సిఫార్సు కమిటీ. రైట్, ఇక ఎన్నో ఏళ్లుగా మూతపడి ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్ చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే గత ప్రభుత్వంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తాం, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి అని అడిగిన అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత కానీ, అప్పటి ఎమ్మెల్యే కానీ ఒకవేళ ఓపెన్ చేయకపోతే అదే షుగర్ ఫ్యాక్టరీకి ఊరేసుకుంటాం అని కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నూతనంగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అక్కడ రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపయోగంగా పారి అనేక వివక్షతలకు గురి అయినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించాలని కూడా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు గ్యారంటీ ఇస్తున్నటువంటి విధానాన్ని అవలంబిస్తుంది. అందులో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లయితే అమలు అవుతున్నాయో అదే తరహాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నట్టయితే డెఫినెట్గా దాన్ని పునరుద్ధరిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 10 మందితో సభ్యులతో కూడినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధరబాబు చైర్మన్గా, వైస్ చైర్మన్గా దామోదర్ మంత్రి దామోదర్ రాజనరసింహ, విధంగా ఆయనతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, రైతులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్ళు విధ విధానాల కోసం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలో అందుకు సంబంధించినటువంటి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికే 1500 మంది దానిలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 2015లో అది ఖాయిలా పడింది, లేఅవుట్ ప్రకటించింది ప్రైవేటు యాజమాన్యం. రెండు అంటే మొత్తం కూడా ఈ బోధన్ కానీ, ముత్యంపేట కానీ, లేకపోతే బొంపల్లికి సంబంధించినటువంటి 3 నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ కూడా కాంగ్రెస్ హయాంలోనే స్థాపించబడింది. 1938 కానీ 1981 కానీ, ఆ తర్వాత
1988లో కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసి జరిగింది. ఆ తర్వాత దీనిపైన చాలా మంది చెరుకు రైతులు జీవనాధారంగా ఉండేది, ప్రత్యక్షంగా 1500 మంది, పరోక్షంగా 6000 మంది కూడా జీవనోపాధి చేసేవారు. అయితే ఆ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము కనుక మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్టే నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునర్దిస్తామని కూడా కవిత కానీ, కేసీఆర్ కానీ, హరీష్రావు కానీ ఇలా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మొహం చాటేసిన సందర్భం ఉంది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో మొత్తం లేఅవుట్ను ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. దీంతో రైతులందరూ కూడా రోడ్డున పడడం జరిగింది, అనేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. చెరుకు పైన ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే దానికి సంబంధించిన టేక్ ఓవర్ చేసింది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారం. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ మిషనరీస్ అన్ని పాడవుతున్నాయి, పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించి దీన్ని రన్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అన్నం పట్ట ప్రకారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ చీఫ్గా బస్సు యాత్రలో భాగంగా బోదాను, అదే ముత్తంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక డెఫినెట్గా ఆ తరహా సంబంధించిన విధానాలను కూడా ఆ వేగవంతం చేసింది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ మంత్రి దుద్దల శ్రీధర్బాబు చైర్మన్గా, వైస్ చైర్మన్గా మంత్రి దామోదర్ రాధానరసింహ, 10 మంది సభ్యులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా నిపుణులు, అదేవిధంగా చెరుకు రైతులు, చెరుకు సంబంధించిన ఫ్యాక్టరీ నడిపే యాజమాన్యాలతో కూడినటువంటి ఈ కమిటీ క్షేత్రస్థాయిలో కూడా వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే ప్రధానంగా చూసినట్టయితే గత ప్రభుత్వంలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివక్షతకు గురై అనేకమైనటువంటి ఆ సమస్యలకు నిలవైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుద్ధరించేందుకు నడుం బిగించిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ అనేకమైన చర్చలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన కానీ ఆ రైతుల పైన కూడా చిన్న చూపు చూశారు. వారి వల్ల గత ప్రభుత్వాల వల్ల వాళ్ళందరూ రోడ్డున పడి కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన మైగ్రేట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే ఈ ప్రాంతాల్లో చూసినట్టు మనకు బోధన్లో సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ 1938లో ప్రారంభమైంది. ఆ తర్వాత ముత్తంపేట సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ 1981లో ప్రారంభమైంది. ఆ తర్వాత జోగంపల్లిలో సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ 1988లో ప్రారంభమైంది. అంటే 2002లోనే ఇది పూర్తి స్థాయిలో కూడా మొత్తం పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్గా అయింది. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో ప్రైవేటు పరమైంది. ఆ తర్వాత ప్రభుత్వం తన చేతులు దులుపుకుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో పూర్తి స్థాయిలో కూడా దీన్ని నిరుపయోగం మారి మొత్తం చెరుకు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక ఉండే. సో దీన్ని ఈ నేపథ్యంలోనే అక్కడ రైతులందరూ కూడా ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ కావడం జరిగింది. దీంతో ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన మిషనరీ కోట్లాది రూపాయలు, దాదాపు 250 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైనటువంటి మిషనరీస్ కూడా పాడపోతున్న సందర్భం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూతపడేసింది. పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2015లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాతలో దీన్ని ఏం చేయలేమని కూడా ఆయన కూడా చేతులు ఎత్తేసడం జరిగింది. 2015లో పూర్తి స్థాయిలో యాజమాన్యం లేఅవుట్ ప్రకటించడంతో మొత్తం కార్మికులందరూ కూడా బయటన్న రోడ్డున దుస్థితి ఏర్పడింది. చాలామంది రైతు, అంటే చెరుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చెరుకు యాజమాన్యాలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిన సందర్భం ఉంది. సో ఈ అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీకి అనేక వినతులు వచ్చాయి. అక్కడ జీవన్ రెడ్డి కానీ ఆ ప్రాంతం సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తాం, ఆ సంబంధించిన చెరుకు రైతులను ఆదుకుంటాం, అదేవిధంగా ఆ ఫ్యాక్టరీకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నడుపుతుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం జరిగింది, గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీ నిలబెట్టేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీన్ని తీసుకొచ్చే మళ్ళీ రన్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే పరిశ్రమ శాఖ మంత్రి దుద్దల శ్రీధరబాబు, అదేవిధంగా మంత్రి దామోదర్ రాధానరసింహ, ఇతర సంబంధించిన 10 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఇప్పుడు అధ్యయనం చేయబోతుంది. క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, చెరుకు ఎక్కడెక్కడ పండుతుంది, చెరుకు పండించిన తర్వాత అది 24 గంటల్లోగా మొత్తం చెరుకు ఫ్యాక్టరీలా, లేకపోతే దానిలో సుక్రోజ్ అనేది తగ్గిపోతుంది, చెరుకు ఉత్పత్తి అయినప్పటికీ దానికి సంబంధించినది ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది. అందులో భాగంగానే అక్కడ బోధనలో కానీ, ముత్తంపేటలో కానీ, జోగంపల్లిలో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, అక్కడ ఎస్ఆర్ఎస్టీ సంబంధించినటువంటి వాటర్ సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండుతున్న నేపథ్యం ఉంది. అక్కడే చెరుకు ఫ్యాక్టరీలు నెలకొల్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చెరుకు ఫ్యాక్టరీని, అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని
తిరిగి రైతులకు తీపి కబురు, అదేవిధంగా కార్మికులకు తీపి కబురు, రాష్ట్రానికి తీపి కబురు అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా, ఇచ్చిన మాటకు గ్యారంటీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. సో అతి త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి మళ్ళీ పునరుద్ధరణకు నోచుకోబోతుంది. 1500 మంది ప్రత్యక్షంగాను, 6000 మంది పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మళ్ళీ పూర్వ వైభవం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రాబోతుంది. ఓ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాత్విక్.